ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మన ఆరోగ్యం అంతా కూడా మన అవయవాల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది. మరి అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో మనకెలా తెలుస్తుంది? ఇలాంటి వైరస్ విజృంభణ జరిగినప్పుడు మన అవయవాల ఆరోగ్యం ఖచ్చితంగా తెలుస్తుంది. ఏ అవయవం ఎంత బాగా పనిచేస్తుంది, దాని పనితీరు ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ మన ఆహార నియమాలపైన, జీవనశైలి విధానాలపైన ఆధారపడి ఉంటాయి. అందుకే ప్రకృతి వైద్యం ప్రకారం ఆహార నియమాలు, జీవనశైలి విధానాలు బాగుంటేనే అవయవాలు బాగుంటాయి, మనం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి ఇలాంటి అవయవాలని ఆరోగ్యంగా ఎలా కాపాడుకోవాలో ఈరోజు ఎపిసోడ్లో మన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతన గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా అవయవాల ఆరోగ్యం పైనే మన శరీరం మొత్తం ఆధారపడి ఉంటుంది. అవునమ్మా. మరి అలా అయితే కనుక ఈ వైరస్ విజృంభణ జరిగినప్పుడు లంగ్స్ అండ్ లివర్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నట్టు. అవునమ్మా. ప్రత్యేకంగా లంగ్స్ అనేవి ఊపిరితిత్తులు ఎంతో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయండి. అవునమ్మా. మరి సాధారణ రోజుల్లోనే లంగ్స్ అండ్ లివర్ సాధారణ పేషెంట్స్లోనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నట్లయితే కనుక అవునమ్మా, సిగరెట్లు తాగేవాళ్ళు, మందుకు అలవాటు పడిన వాళ్ళు, వీళ్ళ సంగతి ఇంకెంత కష్టంగా ఉంటుందో కదా. అవును. మరి అందుకే వాళ్ళ కోసం ప్రత్యేకంగా వైరస్ విజృంభణ సమయంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అలవాట్లను ఎలా మార్చుకోవాలనే విషయాలపై ఇవాళ చర్చించుకుందామండి. తప్పనిసరిగానమ్మా. మొదటిగా డాక్టర్ గారు, తెలియని వాళ్ళకి అసలు సిగరెట్లో ఏముంటుందండి లంగ్స్ పాడైపోయేంతగా? మన శరీరానికి అతి ముఖ్యమైన మొట్టమొదటి అవసరం ప్రాణవాయువు. ఆహారం తినకపోయినా కొన్ని నెలలు బ్రతకొచ్చు, నీళ్లు త్రాగపోయినా కొన్ని రోజులు బ్రతకొచ్చు, గాలి తీసుకోలేకపోతే కొన్ని సెకండ్లే మన బ్రతుకు. సుమారుగా 40 సెకండ్లు 1 మినిట్ దాటి బ్రెయిన్ సెల్స్ ఆక్సిజన్ అందకపోతే చచ్చిపోతాయి. అంటే ఎంత అతి ముఖ్యమో ప్రాణవాయువు ఆలోచించండి. అలాంటి చక్కటి శరీరానికి ప్రాణవాయువు అందించే శ్వాసకోశ సంబంధిత అవయవాలన్నీ ఎంతో రక్షణ వ్యవస్థతో కూడుకుని ఉంటాయి. ముఖ్యంగా గాలిలో వైరస్ క్రిములు, బ్యాక్టీరియా క్రిములు విపరీతంగా ఉంటాయి. డైరెక్ట్గా ద్వారాలు తెరుచుకుపోయి ఉన్నాయి, ఇక్కడి నుంచి డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. మరి ఇంత ద్వారాలు తెరుచున్న క్రిములు వెళ్ళకుండా ఎట్లా రక్షించుకోవాలి? అందుకనే ముఖ్యంగా మన శ్వాసక్రియలో వెంట్రుకలు కొంత దుమ్ము దుళ్ళను ఆపేస్తాయి. కొంత క్రిములు వెళ్ళిపోతే ముక్కులో వేడి చేయబడి కొన్ని క్రిములు చంపబడతాయి. తర్వాత సెక్యూరిటీ గార్డ్ల ఎడినాయిడ్స్ అని ఉంటాయి ముక్కు లోపల, అవి వైరస్ బ్యాక్టీరియా క్రిములు ఆటంకపరి చంపేస్తాయి. ఇంకా తప్పుకుని వెళితే లోపలంచిన జిగురు ఉంటుంది, దానికి అంటుకుపోయి కదలటానికి లేకుండా ఊబిలో కూరుకుపోయినట్టు అయిపోతుంది ఆ క్రిముల స్థితి. ఇంకా తప్పుకుని వెళితే తుమ్ము వస్తుంది, వాటి ద్వారా బయటకు పంపిస్తుంది. ఇంకా తప్పుకుని వెళితే ఊపిరితిత్తుల లోపల శ్లేష్మం ఉంటుంది, అక్కడ అంటుకుపోతాయి. ఇక ఆ సీలియా అనే వ్యవస్థ ఉంటుంది, అక్కడ కూడా రక్షక దళాలు అతి ముఖ్యంగా కాన్సన్ట్రేషన్గా ఉంటాయి. ఇన్ని వ్యవస్థలు ఇంత చక్కగా గాలిని శుద్ధి చేసి క్రిములని ఎంచి రక్షించి లోపలికి పంపించి రక్తంలోకి ప్రాణవాయువు సరఫరా చేసే ఏర్పాటు ఎంత ఉంటే, ఇలాంటి చక్కటి ప్రాణవాయువుని పీల్చుకోవాల్సిన మనం సాధారణంగా రోడ్డమ్మట వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా ఏదన్నా తగల పెడుతూ ఉంటారండి. అంత పొగొస్తే మీరేం చేస్తారండి? దగ్గుతాం ఎట్లెట్లు అనుకుంటారు, ముక్కు మూసుకుంటారు, టక్కన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలాంటిది మన చేతులతో మనమే ఊపిరితిత్తుల్లోకి పొగను పంపించటం అంటే ఏదో ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు కాదు కదా, డే అంతా రోజు కొన్ని పెట్లు సిగరెట్లని పొగ రూపంలో లోపలికి పంపించటం అనేది మనిషి మరి తెలుసో తెలియకో ఆ వ్యసనానికి బానిసై స్వయంకృత అపరాధం తనంతట తాను చేసుకోవటాన్ని ఏమనాలి చెప్పండి? మన శరీరాన్ని మనమే పొల్యూట్ చేసుకునే స్థితి సిగరెట్ కలిగిస్తుంది అన్నమాట. ఇక ఆ సిగరెట్ పఫ్లో 400 రకాల హాని కలిగించే విష పదార్థాలు, కెమికల్స్ ఉంటాయి ఒక్క సిగరెట్ పఫ్లో. ఆ సిగరెట్లు త్రాగటం ద్వారా క్యాన్సర్స్ వచ్చి ఊపిరితిత్తులు పోతున్నాయని తెలిసినా కానీ కొంతమంది వాటిని మాన్రే, అంత బానిసవటానికి కారణం అందులో కలిపే కెమికల్స్, విష పదార్థాలు కారణం. పొలాలకి పురుగు మందులు కొట్టాలంటే క్యాడ్మియం, లెడ్డు, నికెలు, కోబాల్ట్ ఇట్లాంటివన్నీ కలుపుతారు కదండి, ఇవన్నీ కూడా ఆహారాల లోపలికి వెళుతున్న అవశేషాలను అప్పుడప్పుడు ప్రమాదాలు దగ్గర చూస్తున్నాం. ఒక సిగరెట్ పఫ్లో ఇలాంటివన్నీ ఉంటాయి, అందుకని అనేక విష పదార్థాలు లోపలికి వెళ్తాయి. ఈ విష పదార్థాలు ఇందులో ఉన్న పొగకి అసలు ఊపిరితిత్తుల లోపల ఏర్పాటు ఎట్లయిపోతుందంటే, ఆరోగ్యవంతులు ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి, కలర్ఫుల్గా రెడ్గా, పక్కనే చూడండి సిగరెట్లు తాగిన వారి ఊపిరితిత్తులు. అందుచేత ఈ హాని కలిగించే కెమికల్స్ అన్నిటినీ బయటకు తోయటానికి, వాటి వల్ల జరిగే డ్యామేజ్ని నిరోధించటానికి
ఎక్కువ శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ శ్లేష్మలో ఇలాంటి దోషాలన్నింటినీ పెట్టి బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని సిగరెట్లు తాగేవారు ఎప్పుడు వస్తూ ఉంటారు, ఎప్పుడు దగ్గుతూ ఉంటారు. సహజంగా రోజు పొద్దునే లేచేసరికి అంత సుద్దల సుద్దలు వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే లోపలికి వెళ్ళిన వాటిని క్లీన్ చేయడానికి మన రక్షణ వ్యవస్థ శ్లేష్మాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. వీటన్నిటి వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంటుంది రోజు కొంత కొంత లైట్గా. వాటన్నిటిని ఈ రూపంలో క్లీన్ చేస్తుంది. ఆరోగ్యవంతుడు కంటే సిగరెట్లు తాగేవారికి లంగ్స్లో ఈ సీలియా అనేది వెంట్రుకలు లాంటివి కఫాన్ని బయటకు తోసేవి దెబ్బతింటాం, అవన్నీ కార్బన్ పట్టేసి నల్లగా అయిపోవటం, శ్లేష్మ ఎక్కువ ఉత్పత్తి అవటం, అంత అన్హెల్దీగా లంగ్స్ ఉంటాయి. నిజమే డాక్టర్ గారు. అమ్మా, ఇప్పుడు మరి మీరు చెప్పినట్టుగా వీళ్ళకి అంటే సిగరెట్లు తాగే వాళ్ళకి వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే గనక ఇతరులతో పోలిస్తే వీళ్ళకి ఎందుకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందంటారు? సహజంగా వీళ్ళకి ముందే దెబ్బతిని ఉంటాయి. ఆ మ్యూకస్ను తోసే సీలియా దెబ్బతినిపోయి ఉంటుంది. గాలితిత్తులు కూడా అన్హెల్దీగా ఉంటాయి. అసలు వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇది వెళ్ళి అక్కడ అటాక్ చేస్తుంది. ఆరోగ్యవంతులకే శ్లేషం ఎక్కువ గాలాడక వస్తుంటే దాన్ని తోసే శక్తి ఆరోగ్యవంతులకే లేదు ఇప్పుడు. అందుకనే వీళ్ళకి లైఫ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆక్సిజన్ పెట్టించుకోవాల్సిన అవసరం, హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వాల్సిన అవసరం, ఇవన్నీ ఎందుకు ఎక్కువ వస్తాయంటే వాళ్ళకి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అసలు వెంటనే డాక్టర్ అడ్వైజ్ మీదకి వెళ్తే మంచిదండి. ఎందుకంటే సిగరెట్లు తాగేవారికి ఇవేమీ ఫిల్టర్స్ ఉండవు, ప్రైమరీ సెక్యూరిటీ అంతా పోతుంది కదా, డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఎక్కువ డోసుల్లో వెళ్ళిపోతాయి. లంగ్స్లో ఇన్ఫెక్షన్ తీవ్రంగా కలగటం, పైగా లంగ్స్లో ఇమ్యూనిటీ మరీ తగ్గిపోయి ఉంటుంది సిగరెట్ల వాళ్ళకి. మిగతా వాళ్ళకి అంత ఉండదండి. ఆస్తమా వాళ్ళకి తక్కువ ఉంటుందండి, సిగరెట్లు తాగే వారికి తక్కువ ఉంటుంది. అందుకని వీళ్ళకి ఆక్సిజన్ తొందరగా లెవెల్స్ తగ్గిపోవటం, కొంచెం ఇన్ఫెక్షన్ తీవ్రతరం అవ్వటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మానేయాలని లక్ష్యం పెట్టుకుంటే మంచిది. కనీసం ఇక్కడి నుంచి అన్నా కొంత డ్యామేజ్ అన్నా జరగకుండా మనం ఆపొచ్చు. ఓకే, అయితే డాక్టర్ గారు సిగరెట్లు తాగే వాళ్ళ సంగతి చెప్పారు కాబట్టి ఇప్పుడు మందు తీసుకునే వాళ్ళ సంగతి అండి. అసలు మందు తీసుకుంటే లంగ్స్ ఎందుకు అంత ఎఫెక్ట్ అవుతుంది? ఈ మందు అంతా పొట్టలో ప్రేగుల నుంచి ఎక్కడికి వెళుతుందమ్మా? ఆ లివర్ కణాలే మన శరీరాన్ని అన్నిటి నుంచి మన రక్షించేది. దానికే మత్తిచ్చి పడుకోబెడితే అదేం చేస్తుంది, దాన్ని ఎత్తి నిండా పెరిగిపోతాయి. ఈ ఆల్కహాల్ తాగటం వల్ల లివర్ కణజాలం అంతా మెల్లగా డ్యామేజ్ అవటం మొదలు పెడుతుంది అన్నమాట. కెమికల్స్, టాక్సిన్స్, విష పదార్థాలు, పనికిరానివన్నీ లివర్ శుద్ధి చేయాలి. పగలంతా లివర్కి ఆహారాల నుంచి కాలుష్యాన్ని శుద్ధి చేసుకోవటం, నైట్ మళ్ళీ రెస్ట్లు అన్నా రిపేరు క్లీనింగ్ చేసుకుందామంటే దానికి అప్పుడు మత్తిచ్చి పడుకోబెట్టారు, అన్నీ డిపాజిట్ అవుతాయి. చివరికి ఆల్కహాల్ తాగి తాగి వీళ్ళకి చాలామందికి లివర్ ఫస్ట్ స్టేజ్లో ఫ్యాటీ లివర్గా మారిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది లివర్ సెల్స్లో, సెకండ్ స్టేజ్. ఇది థర్డ్ స్టేజ్లో ఈ డ్యామేజ్ అయిన లివర్ కణాలు చనిపోతుంటాయి. ఈ చనిపోయిన లివర్ కణాలు బ్లడ్లోకి వస్తుంటాయి. ఆ బ్లడ్లో SGOT, SGPT అని లెవెల్స్ పెరుగుతుంటాయి. ఎవరికైనా ఇట్లా అవి పెరుగుతున్నాయంటే లివర్ సెల్స్ ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అవుతున్నాయి. ఇక స్టేజ్, ఎందుకంటే లివర్ ఆల్కహాల్ తాగినా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది కాబట్టి మనం ఇన్నాట్లు ఆడగలుగుతున్నాం. కొన్నాళ్ళు వరకు తట్టుకుంటుంది, ఇక నా వల్ల కాదు నా చేతులు ఎత్తేయటం మొదలెడుతుంది, అలా వచ్చేస్తుంది. ఫోర్త్ స్టేజ్లో లివర్ సిరోసిస్ అని కంప్లీట్గా ఏదో కంకర పోసినట్టుగా స్లాబ్ పోస్తే అట్ట బీసిపోతాయో లివర్ కణాలు అని అట్ట గడ్డ కట్టేసి బీసిపోతాయి. ఇక ఏమి వర్క్ చేయలేవు, ఇక ఆ ఏరియా కణజాలం కంప్లీట్ డ్యామేజ్. ఇక అక్కడి నుంచి లివర్ మార్పిడి తప్ప ఇంకో సొల్యూషన్ ఉండదు. ఇక ఇలాంటి ఆల్కహాల్ తాగేవారికి లివర్ అసలే అలా ఉంది, ఇలాంటప్పుడు వాళ్ళకి వైరస్ వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏంటనేది మనం ఆలోచిద్దాం. ఈ రక్షణ వ్యవస్థని మేల్కొల్పాలి అన్నా, అవి చురుగ్గా వైరస్ బ్యాక్టీరియాల మీద దాడి చేసి కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేయాలన్నా, దీని రక్షణ వ్యవస్థకు సంబంధించిన మేల్కొల్పుకు సంబంధించిన ఎంజైమ్స్, కొన్ని ప్రోటీన్స్, కొన్ని రకాల హార్మోన్స్, ఇవన్నీ లివర్ చేస్తే తప్ప వాటికి మేల్కొల్పు రాదు. అలాగే ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇవన్నీ ఆల్కహాల్ తాగిన వారికి సరిగా ఉత్పత్తి చేయలేదు. వీటి కారణంగా లివర్ సరిగా ఉత్పత్తి చేయనప్పుడు మిగతా అవన్నీ యాక్టివేట్ కావు, అందుకని వీళ్ళకి ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. ఇంకొక నష్టం ఏంటంటే ఆల్కహాల్ తాగేవారికి సిగరెట్లు తాగేవారికి పోషకాలన్నీ రెట్టింపు ఖర్చు అయిపోతాయి. పైగా ఆల్కహాల్ తాగేవారు మంచి ఎక్కువ తినరు, ఎందుకంటే అది తాగేవారు ఇది తినరు, ఇది తినేవారు బాగా అవి తాగరు. అంచేత వీళ్ళకి ఇమ్యూనిటీ బాగా తగ్గటానికి ఇది ఒక కారణం అన్నమాట. వీళ్ళకి ఇంకొక నష్టం ఏంటంటే ఇలాంటి వైరస్ వచ్చినప్పుడు పవర్ఫుల్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, అనేక మందులు రోజు ఇవ్వాలి. ఈ మందులన్నింటినీ తట్టుకుని బాడీ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా క్లీన్ చేయాలంటే లివరేజ్ చేయాలి.
మరి దాని నెత్తి మీద ఈ భారం అంతా పడుతుంది. అసలే బాగోలేదు కానీ భారం, అందుకని వాటన్నిటిని అంత శుద్ధి చేయలేక వీటి సైడ్ ఎఫెక్ట్ వేళ్ళల్లో ఎక్కువ ఉంటుంది మళ్ళీ. అందుకని ఇవన్నీ మన వ్యసనాలు ఏ రకంగా మనకి ప్రమాదకరమైన స్థితికి మనల్ని తీసుకెళ్తాయో ఆలోచించుకోండి ఒక్కసారి. మరి అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీ మాటలు విన్నా కూడా ఇప్పటికిప్పుడు వదలాలంటే అవేమో వ్యసనాలు, త్వరగా వదలలేము. అవును, అందుకని వాటికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చెప్తే, మీరు ఒక తరుణపాయం చూపిస్తే వాళ్ళు అదే పాటిస్తారు. ఉసిరికాయ మొక్కలు, పెద్ద ఉసిరికాయ మొక్కలు ఎండబెట్టినవి ఉంటే నోట్లో పెట్టి అస్తమానం నవలతో సప్రేస్తాను. దాని మీద సిగరెట్ నోట్లో పెట్టబుద్ది కాదు. నాచురల్ ఫుడ్ ఎక్కువ తినండి. పచ్చివి తిన్నప్పుడు సిగరెట్ తాగబుద్ది కాదు. ఉడికి నాటికి కోరిక కలుగుతుంది, నాచురల్ ఫుడ్ కోరిక కలగదు. ఇది నేచురల్ టెక్నిక్ అన్నమాట. ఆల్కహాల్ మానాలనుకున్న వారికి ఇంకో సలహా ఏంటంటే, సాయంకాల పూట 5 పుల్లటి బత్తాయి రసం తాగండి, లేకపోతే నారింజ కాయలు దొరికితే అవి తాగండి. డిన్నర్లో కూడా సిట్రస్ ఫ్రూట్స్, దానిమ్మ, ఆల్బకర, పుల్లగా ఉండే ఇతర పళ్ళు ఏమైనా దొరికితే అట్లాంటివి, వగరగా ఉండే నేరేడు, ఇట్లాంటి ఏవి దొరికినా ఫ్రూట్స్ బాగా నమిలి అదే పనికి ఒక గంట సేపు తినండి కడుపు నిండా. ఎర్లీగా తినేయాలి. ఇవి తిన్నాక నోరు పుక్కిలిచ్చకుండా ఉసిరికాయ ముక్కలు వేసుకుని సప్పరిస్తూ ఉండండి. ఈ ఫుడ్కి ఆ పులుపుకి టేస్ట్ బడ్స్ అన్ని పుల్లగా అయిపోయి ఆల్కహాల్ మీద వాంచి వెళ్ళదండి. ఈ ఉసిరికాయ ముక్కలకి ఆ కోరిక నోట్లో పెట్టబుద్ది కదా అట్లాంటిది. ఒక 5 రోజులు 6 రోజులు 1 రోజు ఇట్లా కనుక చేశారంటే దాని మీద కోరిక పోతుంది. ఆ తర్వాత ఇక ఆల్కహాల్ని ఈజీగా తాకుండా కాస్త జ్యూసులు అలవాటైతే ఆ దోషాలన్నీ పోతాయి అన్నమాట. ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లె వైద్యశాలలో టేస్టీ రెసిపీ ఏంటో చూసేద్దాం. డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకులందరి కోసం మీరు ఏ రెసిపీ చూపించబోతున్నారండి? పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ రైస్. ఓకే, అలాంటి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ రైస్ అంటే మీరు ఎగిరి గంతేసి మరీ వండుకు తినాలి. అదే కొత్తిమీర రైస్. కొత్తిమీర పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. దీని ఏనాడో మన ఋషులు తెలుసుకుని, అందుకని మన ప్రతి వంటలో వండినప్పుడు కొన్ని దెబ్బతింటాయి కాబట్టి పైన చల్లుకోమన్నారు చివరిలో. అందుకని కంటి చూపు మెరుక్కి పవర్ఫుల్గా క్రిములను రక్షించడానికి, మన బాడీలో ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా మంచి కొత్తిమీర రైస్ చూడండి. కొత్తిమీర రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బాసుమతి బియ్యం 1 కప్, కొత్తిమీర 1.5 కప్, పచ్చి కొబ్బరి తురుము 2 కప్స్, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్, వేపించిన వేరుశనగ ముక్కలు 1/2 కప్, అల్లము తురుము 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్. కొత్తిమీర 1.5 కప్ తీసుకున్నాం కదా, దాన్ని మిక్సీ జార్లో వేసేసి పచ్చి కొబ్బరి తురుము 2 కప్పులు తీసుకున్నాం, అది కూడా ఇందులో వేసేసి కలిపి గ్రైండ్ చేస్తాం. మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత గుడ్డలో పోసేసి పాలు పిండితే కొత్తిమీర కొబ్బరి పాలు బయటకు వస్తాయి అన్నమాట. కడిగిన బాస్మతి బియ్యాన్ని చిన్న సైజు ప్రెషర్ కుక్కర్లో వేసేసి 1 కప్ బాస్మతి బియ్యానికి 2 కప్పులు నీళ్ల బదులుగా కొబ్బరి పాలు, కొత్తిమీర రసం పోయటం జరిగిందనమాట. ఆ ప్రెషర్ కుక్కర్ని విజిల్ పెట్టకుండా బాస్మతి బియ్యం ఉడికేటట్లుగా మనం జగ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే బాగుంటుంది. పొడి పొడులాడుతూ బాస్మతి బియ్యం, కొత్తిమీర రసం, కొబ్బరి పాలతో ఉడికి ఉంటుంది. దీనికి తాలింపు సిద్ధం చేసుకోవాలి. ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టి సిమ్లో పెట్టిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత మేకడ కూడా తాలింపులో వేస్తాం. పచ్చిమిరపకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లము తురుము ఈ 3 వేస్తాం. చక్కటి సువాసన, మంచి రుచి, ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా బాగా ఉపయోగపడుతుంటాయి. టేస్ట్ కొరకు చాట్ మసాలా కొద్దిగా వేసామన్నమాట. ఇక్కడ కొత్తిమీర 1/2 కప్ తీసుకున్నాం, అది కూడా తాలింపులో వేయటం జరిగింది. ఇక పైన ఉడికించిన బాస్మతి బియ్యం అన్నాన్ని ఈ తాలింపులో వేసేసి తాలింపు ఈ రైస్కి బాగా కలిసేటట్లుగా అలా 2 చేతులతో గరిటెలు తీసుకున్నట్లు కలుపుకుంటే కొత్తిమీర రైస్ సిద్ధమవుతుంది. పైన డ్రెస్సింగ్ కొత్తిమీరతో, మళ్ళా పైన మొక్క చెక్క వేరుశెనగ పప్పులు లాంటి చల్లుకుంటే కూడా కరకరలాడుతూ తినేటప్పుడు ఈ కొత్తిమీర రైస్ చాలా బాగుంటుంది. ఇటు కంటి చూపుకి, రక్షణ వ్యవస్థకి బాగా ఉపయోగపడే ఈ కొత్తిమీర రైస్ టేస్టీగా సాల్ట్ లేని లోటు తేకుండా తినడానికి పైన ఇట్లా నిమ్మరసం చల్లుకుంటే బాగుంటుంది అన్నమాట. చూసారు కదండి, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉండి మనకి చాలా సులువుగా దొరికే కొత్తిమీరని డాక్టర్ గారు ఒక రెసిపీ రూపంలో మనకు అందించారు. మరి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రెసిపీని ఈరోజు మీ ఇంట్లో ప్రయత్నించండి.
రక్షణ వ్యవస్థని నాశనం చేసే ఆహారాలు మనకు బలే ఇష్టంగా కమ్మగా ఉంటాయి. మరి అలాంటి ఆహారాలను మనం మానకపోతే మన రక్షణ వ్యవస్థ పెరిగే అవకాశం లేదు. అలాంటి ఆహారాలు ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే కేకులు, చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు, పాలిష్డ్ ఫుడ్స్ అంటారు. వీటన్నిటిలో సూక్ష్మ పోషకాలన్నీ నశించటమే కాకుండా ఇలాంటి హాని కలిగించే విధంగా వీటిని తయారు చేసినందువల్ల మన రక్షణ వ్యవస్థ బలహీనమైపోతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేస్తూ మీ పిల్లలకి ఇలాంటి ఆహారాలు ముందు నుంచి పెట్టకుండా జాగ్రత్త పడుతూ ఉంటే ఇలాంటి వైరస్ నుంచి మన శరీరాన్ని రక్షించుకునే రక్షణ వ్యవస్థను పెంచుకోవటానికి బాగుంటుంది. కాబట్టి ఇలాంటి ఆహారాలు మానండి, ప్రకృతి ప్రసాదించిన ఆహారాలను ఎక్కువగా పెట్టే ప్రయత్నం చేసి రక్షణ వ్యవస్థను పెంచుకునే ప్రయత్నం చేయండి. మనందరం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే మనందరికీ ఆహార నియమాలతో పాటు వ్యాయామాలు, యోగాసనాలు కూడా ఎంతో అవసరం. మరి ఆ అవసరాన్ని గుర్తించి డాక్టర్ గారు ప్రతి ఎపిసోడ్లో యోగాలో ఏదో ఒక ఆసనం చెప్తున్నారు కదా, ఈరోజు ఏం చెప్తారో తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరికీ కూడా మీరు ఏ ఆసనాలు లేదంటే వ్యాయామాలు చూపించబోతున్నారండి? ఈ మధ్య అందరికీ రెక్కలు కదిపే పని లేదమ్మా, గుత్తులు వేళ్ళు కదిపే పని ఉంది. అవును, అంత సుకుమారంగా అయిన మనకి చిన్న చిన్న పనులు చేసినా ఈ గుత్తి భాగం, వేళ్ల భాగంలో నొప్పులు చాలా మందికి వస్తూ ఉంటాయి. అందుకని ముంజేతి వ్యాయామాలు కనుక చేస్తే ఇవన్నీ బలపడి మీరు ఎంత వర్క్స్ ఇట్లా చేతి వేళ్లతో చేతులతో చేసినా అసలు పెయిన్ అనేది రానే రాదు. అంచేత అలాంటి చక్కటి ముంజేతి వ్యాయామాలు ఈ రోజుల్లో నేడపటి నుండి ఉద్యోగ వ్యాపారస్తులకు, చదువుకునే పిల్లలకు చాలా అవసరం కాబట్టి స్పెషల్గా చూపిస్తున్నాం, చూడండి. ముందుగా మనకి ఎలా కన్వీనెంట్ తలా కూర్చుని కుడి చేతిని అట్లా పైకి లేపి చాపాలి. ఆ తరువాత చేతి డైరెక్షన్ రివర్స్లో అట్లా తిప్పి అరిచేతిని నేల వైపు చూసేటట్లుగా వేళ్ళని అట్లా తిప్పవలసి ఉంటుంది. ఇప్పుడు మనము మెడని ఎడం వైపుకి అట్లా సైడ్కి బెండ్ చేసి అట్లా ఉంచుతాం. అప్పుడు ఆ నరాల పైన వచ్చిన ఒత్తిడి చాలా బాగా తగ్గుతుంది. 3 నిమిషాలు 4 నిమిషాలు 2 నిమిషాలు అట్లాగే ఉండవలసి ఉంటుంది. చేసిన తర్వాత చేతిని నార్మల్ స్థితికి తీసుకొస్తాం, రిలాక్సేషన్. ఇప్పుడు ఎడమ చేతిని అట్లా పైకి లేపి చేతిని అట్లా రివర్స్లో తిప్పి అరిచేతి వేళ్ళని నేలకట్లా చూపించేటట్టుగా వంచవలసి ఉంటుంది అన్నమాట. మెడని కుడి చేతి వైపు అట్లా సైడ్కి స్ట్రెచ్ చేసి కదలకుండా ఇదే భంగిమలో ఉండాలి. ఎవరికన్నా ఎడమ చెయ్యే పర్టికులర్గా ఉందా, నా కుడి చేయి ఇబ్బంది లేదంటే ఎడమ చేతికి రోజు 2 పూట్ల 2-3 సార్లు దీన్ని రిపీట్ చేస్తూ చేసుకోవచ్చు. కొంతమందికి కుడి చేయికే సమస్య ఉన్నప్పుడు కుడి చేతినే ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసాక తీసేసి చేతిని విశ్రాంతి స్థితి. ఇంకా రెండవ ఎక్సర్సైజ్, ఈసారి చేతిని భుజాలకు సమాంతరంగా ముందుకు అట్లా చాపి చేతి వేళ్లను ఆ రకంగా పెట్టవలసి ఉంటుంది. వేళ్ళు ముందుకు చూసినట్టుగా 5 వేళ్ళు అట్లా చూపిస్తూ బెండ్ చేసి తర్వాత అరిచేతి గుప్పుడు భాగాన్ని అట్లా రివర్స్లో తిప్పాలి. ఇప్పుడు కుడి చేతి ముందు చాప అట్లా చేస్తున్నాం కాబట్టి ఎడమ చెయ్యి వేళ్ల సహాయంతో కుడి చెయ్యి బొటన వేళ్ళని అట్లా పట్టుకుని వెనక్కి మనం లాగాలి. 2-3 నిమిషాలు అలాగే ఉన్న తర్వాత చేతిని మళ్ళా ఈ డైరెక్షన్లో అరచేతి వేళ్ళు అట్లా పైకి ఆకాశానికి చూసేటట్టు అట్లా పెట్టి ఇప్పుడు ఎడమ చేతి వేళ్ల సహాయంతో కుడి చేతిని వేళ్లను పట్టుకుని అట్లా వెనక్కి విరవ్వాల్సి ఉంటుంది. అట్లా 2-3 సార్లు మీరు రిపీట్ చేసుకుంటూ కదలకుండా అట్లాగా ఉంటే ఎక్కువసేపు మంచిదన్నమాట. ఒకసారి ఎడమ చేతిని పైకి లేపి చేతి వేళ్లను ముందుకు అట్లా చాపి కుడి చేతిని వేళ్ళు తీసుకువెళ్ళి ఎడమ చేయి బొటన వేళ్ళని అట్లా పట్టుకోవాలి. అలా కొన్ని నిమిషాలు ఉన్న తర్వాత చేతి వేళ్లను, చేతి డైరెక్షన్ని పైకి ఆకాశాన్ని చూసేటట్టు తిప్పి కుడి చేయి సపోర్ట్తో వేళ్లను వెనక్కి విరవ్వాల్సి ఉంటుంది. అట్లా మళ్ళా సేమ్ అట్లాగే ఇంకోసారి రిపీట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. 3వ వ్యాయామంగా ఒక టవల్ ఏదైనా తీసుకుని
వీపు వెనక భాగాన్ని మెడపై నుంచి టవల్ నట్ల వేసుకుని ఇప్పుడు కుడి చేతి సమస్య ఉన్నవారు మాత్రం కుడి వైపు టవల్ నట్ల వేసి మెడను ఎడం వైపు అట్ల సైడ్కి బెండ్ చేయాలి ఇట్లా స్ట్రెచ్ చేసి ఉంచినప్పుడు ఆ నరాలపైన ఒత్తిడి తగ్గి చక్కటి ఉపశమనం లభిస్తుంది అన్నమాట ఇట్లా 2-3 నిమిషాలు కదలకుండా ఉండాలి ఆ తర్వాత మెల్లగా తీసేసి ఈసారి ఎడమ చేతి సమస్య ఉన్నవారు ఆ టవల్ని ఎడం వైపు ఇట్లా వేసుకుని కుడి చేతిని ఇటు కిందకి ఎడమ చేతిని అటు వెనక్కి లాగుతూ తలని ఈసారి కుడివైపు అట్లా సైడ్కి బెండ్ చేసి స్ట్రెచ్ చేసి అట్లాగే కదలకుండా ఉంచాలి ఇట్లా 2-3 నిమిషాలు ఉన్న తర్వాత తీసేయచ్చు మెడలో నరాలు చేతిలోకి వెళ్ళే వాటిని ఒత్తిడికి గురి చేయటం వల్ల వచ్చే సమస్యను తగ్గించుకోవటానికి ఇలాంటి వ్యాయామాలు చక్కగా మీకు ఉపయోగపడతాయి ఇలాంటి వ్యాయామాలు చేయటం ద్వారా చేతి వేళల్లో ఉండే కండరాలు లిగమెంట్స్ నరాలు జాయింట్స్ ఇవన్నీ చురుగ్గా అవుతాయి శక్తివంతంగా మారుతాయి కాబట్టి ఎన్ని గంటలు పనిచేసినా ఆ ఒత్తిడిని తట్టుకునే స్థితి ఈ భాగాల్లో వస్తుందన్నమాట కాబట్టి జీవితకాలం మన అన్ని అవయవాల్ని సాఫీగా ఆరోగ్యకరంగా వాడుకోవాలంటే మన స్వాధీనంలో అన్ని అవయవాలు ఉండాలంటే స్వాధీనపరుచుకునే వ్యాయామాలు ఆసనాలు తప్పనిసరిని మరవకండి చూశారు కదండి మన చేతి వేళ్ళు లేదంటే ముంజేలు నొప్పొస్తే గనక డాక్టర్ గారు చెప్పిన ఈ ఆసనాలు లేదంటే వ్యాయామాల్ని ఖచ్చితంగా ప్రయత్నిస్తే గనక ఉపశమనం త్వరగా లభిస్తుంది డాక్టర్ గారు ఈ వైరస్ తాకిడి పెరిగిన దగ్గర నుంచి కూడా చాలా మంది అంటే ఎంతో ఆరోగ్యవంతులు కూడా వైరస్కి ఎఫెక్ట్ అయ్యారు ఆల్కహాల్ లేదంటే సిగరెట్ తాగే వాళ్ళకి ఇంకా ఎక్కువ హై రిస్క్ అని చక్కగా విజ్ఞానం ద్వారా ఫొటోస్ అండ్ వీడియోస్ ద్వారా చూపించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు చూసారు కదండి ఈ రోజు ఎపిసోడ్ని మరి ఈ రోజు ఎపిసోడ్లో చెప్పిన విశేషాలన్నీ గుర్తుపెట్టుకుని వ్యసనాలు అలవాటైన వాళ్ళందరూ కూడా డాక్టర్ గారు చెప్పిన నియమాల్ని నిష్ఠల్ని గుర్తుపెట్టుకుంటే గనక ఈ వైరస్ని ఎదుర్కొనే శక్తి మీరే వస్తుంది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం